భారత్ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. భారత్ తరపున వరుసగా రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచారు. 50 కేజీల విభాగం ఫైనల్లో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్పై 5-0 విజయం సాధించారు. ప్రత్యర్థిపై పవర్ పంచులతో విరుచుకుపడ్డ నిఖత్ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు. గతేడాది కూడా ఆమె బంగారు పతకం సాధించారు. నిన్న భారత్ బాక్సర్లు నీతు, స్వీటీ కూడా పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. భారత్ తరపున వరుసగా రెండోసారి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచారు. 50 కేజీల విభాగం ఫైనల్లో వియత్నాం బాక్సర్ తమ్ గుయెన్పై 5-0 విజయం సాధించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్ చెప్పండి. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ మరోసారి చరిత్ర సృష్టించారు. గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గా నిలిచిన ఆమె ఈసారి కూడా రెండోసారి ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం సాధించింది. ఆమె లైట్ వెయిట్ 48-50 కేజీల విభాగంలో వియత్నాం ప్లేయర్ పై అద్భుతమైన ప్రదర్శన కనిపించింది. మంచి తనదైన పంచులతో విరుచుకోబడి ఇవాళ ఛాంపియన్ ఇచ్చింది. ఇలా వరుసగా 2 సార్లు కూడా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత ప్లేయర్ కూడా నిఖత్ జరీన్ సృష్టించింది. గత ఏడాది కూడా ఇదే ప్రదర్శన కనబరిచి తన అద్భుతమైన పోరాట పటిమతో కూడా విజయం సాధించిన పరిస్థితి. ఇవాళ కూడా అదే రీతిలో 48-50 కేజీల విభాగంలో వియత్నాం ప్లేయర్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఇవాళ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచింది. ఓవరాల్ చూసినట్టే నిఖత్ జరీన్ కి ఇది 2వ టైటిల్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా భారత్ సంబంధించిన ప్లేయర్స్ బాక్సింగ్ ప్లేయర్స్ కూడా ఆనందం వ్యక్తించు, బాక్సింగ్ సంబంధించిన ఆడియన్స్ అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. తెలంగాణ ముద్దుబిడ్డ గత ఏడాది ఛాంపియన్ గా నిలబెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వరుసగా 2వ ఏడాది కూడా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలవడం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గురుప్రసాద్.